గ్రవర్ణ పేదలకు కల్పించిన 10% రిజర్వేషన్ విషయంలో మోడీ సర్కార్కు భారీ విజయం దక్కింది. ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగబద్ధమేనంటూ తేల్చిన సుప్రీంకోర్టు 103వ రాజ్యాంగ సవరణను సమర్థించింది. రాజ్యాంగ ధర్మాసనం తీర్పును బీజేపీ కాంగ్రెస్ స్వాగతించాయి. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు 3:2 తేడాతో తీర్పు వెలువరించింది. ఈడబ్ల్యూఎస్ కోటాను జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేబి పార్దివాలా సమర్థించగా సిజేఐ జస్టిస్ యుయు లలిత్, మరో న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ వ్యతిరేకించారు. 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని జస్టిస్ దినేష్ మహేశ్వరి తీర్పు వెలువరించారు. రిజర్వేషన్లలో 50% పరిమితి అనేది ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదన్నారు. ఈ రిజర్వేషన్ కేటాయించడంలో ఎలాంటి వివక్ష లేదని అభిప్రాయపడ్డారు జస్టిస్ బేలా త్రివేది. వీరిద్దరి తీర్పులతో జస్టిస్ జేబి పార్దివాలా ఏకీభవించారు. అయితే జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం ఈ అభిప్రాయాలను వ్యతిరేకించారు. అగ్రవర్ణ పేదలకు 10% కోటా సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై నిర్ణయించిన 50% పరిమితిని దాటుతుందన్నారు జస్టిస్ భట్. దీనికి చీఫ్ జస్టిస్ లలిత్ కూడా అంగీకరించారు. आ ये फैसला एक नए युग की शुरुआत कह सकते हैं कि जिस तरीके से ये 91 में इस तरीके का रिजर्वेशन दिया गया जिसको आज यहाँ पे मेजोरिटी व्यू है जस्टिस महेश्वरी के साथ में जस्टिस बेला त्रिवेदी एंड जस्टिस पारदीवाला इनके व्यू ने अपहेल्ड किया है कॉन्स्टिट्यूशन अमेंडमेंट को. ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీంకోర్టు సమర్థించడంపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. సామాజిక న్యాయం అందించడంలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయంగా పేర్కొంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కూడా సుప్రీం తీర్పును స్వాగతించాయి. డీఎంకే మాత్రం రాజ్యాంగ ధర్మాసనం తీర్పును తప్పుబట్టింది. సామాజిక న్యాయం కోసం శతాబ్దాలుగా సాగుతున్న పోరాటానికి సుప్రీం తీర్పు ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. కోటా అమలు విషయంలో న్యాయ సలహా తీసుకుంటామన్నారు. ఆర్థికంగా వెనకబడి కుల రిజర్వేషన్ వర్తించని వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. 2019 లోక్సభ ఎన్నికల ముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చింది మోదీ సర్కార్. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్లు కల్పించింది. 2019 ఫిబ్రవరి 1న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఫలితంగా వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరనుంది.